హాయ్ హలో గాయ్స్, హవ్ ఆర్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి కాకినాడ అమ్మాయి. నేనైతే బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్స్లో అయితే షేర్ చేయండి. అండ్ మీతో మాట్లాడి చాలా చాలా డేస్నే అయిపోయింది. ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చి మా ఏరియాలో, అంటే మేమున్న కాకినాడలోని గైగల్పాడు అనే ఏరియాలో శ్యామలాంబాదేవి టెంపుల్ ఒకటి ఉందండి. అక్కడ జరిగే జాతరకి సంబంధించిన వీడియో అనమాట. 2 రోజులు అయితే జరుగుతుంది జాగరణ, ఇంకో రోజు తీర్థం అయితే జరుగుతుంది. జాగరణ రోజు నైట్ స్టార్ట్ అవుతుందన్నమాట ఈ కోలాహలం అంతా కూడా. ఇక్కడ డ్రమ్స్ వాయించడం కానీ, పాటలు పాడడం కానీ, పొట్టి వాళ్ళ జోక్స్ వేయటము, అలాగే అగోరా డ్యాన్స్లని, ఇలా రకరకాల షోస్ అయితే జరుగుతాయి. రాత్రి మొత్తం నిద్రపోకుండా ఈ ఏరియాలో అయితే సెలబ్రేషన్స్ అనేవి చేసి తర్వాత రోజు నైట్ వరకు చేసి అప్పుడు నిద్రపోతారన్నమాట. దానికి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ టెంపుల్లోకి వెళ్దామండి. ఇదేనండి టెంపుల్. మరీ అంత పెద్దదేమీ కాదు, టెంపుల్ అయితే చిన్నదే. కానీ ఈ టెంపుల్కి ఉన్న మహత్యం ఏంటంటే, ఈ టెంపుల్లో ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం దానికి మొక్కు చెల్లించుకోవాలన్నమాట. ఇక్కడ అంటున్నది కాదు కానీ, నా లైఫ్లో నేనైతే నిజంగానే ఈ టెంపుల్కు వచ్చి కొన్ని కోరికలు అయితే, అంటే మొక్కులు అయితే మొక్కుకున్నాను. అవి తీరాయి, మొక్కు కూడా చెల్లించుకున్నాను. ఈ తీర్థం అయితే ఎవ్రీ ఇయర్ మే మంత్లో జరుగుతూ ఉంటుందన్నమాట. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి అరుంధతి అలాగే చంద్రముఖి వేషం వేసుకున్న వాళ్ళైతే ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. కాకపోతే మ్యూజిక్ ఆఫ్ చేశాను, ఎందుకంటే కాపీరైట్ యాక్షన్ పడిపోతుంది కనుక. మీరు వాళ్ళ డ్యాన్స్ని అయితే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో షేర్ చేయడానికి రీజన్ వచ్చి, చాలామంది సిటీస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాగా ఏరియాస్లో జరిగే తీర్థానికి, వాటికి రావడానికి వాళ్ళకి టైం అయితే కుదరదు కదా. సో ఇలాంటివి చూసి ఎంజాయ్ చేస్తారని అయితే అనిపించి నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే అగోరా డ్యాన్స్ అని, ఆ తర్వాత పొట్టి వాళ్ళు వేసే డ్యాన్స్ అని, అలాగే రకరకాల వేషాలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎలుగుబంటి వేషం, నక్కలాగా ఇలాంటి వేషాలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరివి కూడా డ్యాన్స్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకెంతసేపు నా వాయిస్ వింటూ ఉంటారు, నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను. మీరు ఆ మ్యూజిక్ వింటూ వీడియోలో ముందుకైతే వెళ్ళిపోండి. ఈ బ్లూ టీషర్ట్ ఆయన మెడలో ఉన్నది నిజమైన కొండ చిలువేనండి. దాని ట్రైనర్ అతను, అందుకే అంత ధైర్యంగా ఉన్నాడు. చాలాసేపే డ్యాన్స్ చేశారు, కాకపోతే చూపిద్దామంటే యూట్యూబ్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో అనిపించి నేనైతే ఎక్కువసేపు అయితే వీడియోని యాడ్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసి రకరకాల అమ్మవారు వేషాలతో ఉన్నవారైతే డ్యాన్స్ చేస్తున్నారు డప్పుల వాయిద్యాలకి. ఆ డప్పుల వాయిద్యాలతో వారు చేసే డ్యాన్స్ని అయితే ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, వాళ్ళ కాళ్ళకి ఇనుముతో చేసిన గజ్జల లాంటివి అయితే ఉన్నాయి. అవి అయితే చాలా చాలా వెయిట్ ఉంటాయండి. వీళ్ళందరూ కూడా కాళ్ళ చుట్టూ హెవీగా క్లాత్ని, ఏవైనా సంచులు లాంటివి కట్టుకుని వాటిపైన ఈ గజ్జలను అయితే పెట్టుకుంటారు. చాలా వెయిట్ ఉంటాయి, మనమైతే అస్సలు నడవలేము. వీళ్ళు అవే పెట్టుకుని నైట్ నుంచి మార్నింగ్ తెల్లవారిపోయే వరకు కూడా అలా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. ఈ జెండాని అటు ఇటు తిప్పుతూ డ్రమ్కి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఒకసారి వినండి ఆ గజ్జల శబ్దాన్ని, ఎంత లౌడ్గా వస్తుందో. ఇక్కడ బుర్రకథ అయితే నైట్ అంతా చెప్తూనే ఉంటారు. అండ్ బుర్రకథ చెప్పేవారు వీరేనన్నమాట.
ఈ వీడియోని షూట్ చేయడానికి మా హస్బెండ్ అయితే నైట్ మొత్తం నిద్రపోకుండా చాలానే కష్టపడ్డాడు. సో ప్లీజ్ తన కోసమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కమెంట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అండ్ వీరేనండి, మా ఊరి గ్రామదేవత శ్యామలాదేవి గరగలిని ఎత్తి ఆడేవారనమాట. వీరు కూడా ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వారే. వీరు వారి తరతరాలుగా ఈ పని అయితే చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు ఇలా గరగల్ని ఎత్తి ఆడినంతసేపు కూడా వాళ్ళ కాలు నొప్పులు వచ్చినాయి, ఈ గరగల్ని అయితే కింద పెట్టరనమాట. వీరిలో ఒకరే గుడిలో నుంచి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని బయట ఒక బస్తా లాంటిది పెట్టి, ఆ బస్తాలో ఏముంటుందో నాకైతే తెలీదు, దానిలో నూనె పోసి ఆ దీపాన్ని అందులో పెడతారు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వారందరూ తమలపాకులతో డప్పుల్ని సమర్పించుకుంటారు, అంటే అమ్మవారికి చిన్న కానుకలాగనమాట. ఆ తమలపాకుల్ని ఇచ్చి వారు వాళ్ళ పేర్లను అయితే అమ్మవారికి చెప్పించుకుంటారనమాట. ఆ దీపాన్ని వెలిగించిన వ్యక్తితో అలా చెప్పించుకుంటే ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ మంచి జరుగుతుంది అని. ఇక్కడ ఒక చిన్న నానుడి అనమాట, ఇక్కడ కత్తి కనిపిస్తుంది కదండి, అది అమ్మవారిని కొలిచే కత్తి అనమాట. అమ్మవారి దగ్గర ఉంటుంది ఆ కత్తిని పట్టుకుని ఒక వ్యక్తి నిలబడితే ఆ పక్కన ఇంకో వ్యక్తి గోని సంచిలో నూనె పోసి దీపాన్ని అయితే వెలిగిస్తారనమాట. అంటే అమ్మవారి సమక్షంలో ఇదంతా జరుగుతుంది అని. అలాగే ఇది అమ్మవారి విగ్రహాన్ని ఎదురుగా అంటే గుడి బయటికి కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి విగ్రహం నుంచి చూస్తే గుడి బయట ఎదురుగా అయితే ఇలా దీపాన్ని పెడతారు. దీపాన్ని పెట్టి మన మనసులో కోరికలను అయితే చెప్పించుకుంటూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అదే జరుగుతుందనమాట, దీపం పెడుతున్నారు. దీపం పెట్టాక టపాసులను అయితే కాలుస్తారు. ఒక పక్క నుంచి టపాసులు కాలుతూనే ఉంటాయి, మరో పక్కన వేరే వేరే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకో పక్కన అమ్మవారికి వారి పేర్లను అయితే చదివించుకుంటూ ఉంటున్నారనమాట. అండ్ ఇక్కడ అఘోరాల డ్యాన్స్ అయితే చూపిస్తున్నాను. వీరైతే ఫన్నీగా చేస్తున్నారు అంతే తప్ప ఎవరిని ఉద్దేశించి అయితే కాదనమాట. అలానే అగౌరవపరచడానికి అయితే కాదు, ఫన్నీగా అయితే చేస్తున్నారు. చూసి ఎంజాయ్ చేస్తారని అయితే నేను ఈ క్లిప్ని యాడ్ చేశాను, చూడండి. అండ్ మీరు చూసినట్లయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది తెల్లవారిపోయినట్టు అయిపోయింది. నిజానికి తెల్లవారిపోయిందండి. వీళ్ళు తెల్లవారి వరకు ఇలా డ్యాన్సులు చేస్తూనే ఉంటారు. ఇలా తెల్లవారిపోయిన తర్వాత వీరు ఇక్కడ నుంచి నడుచుకుంటూ అలా ఊరి బయటకు అయితే వెళ్తారనమాట. చూసారా, ఇక్కడైతే అమ్మవార్లు ఎదురుగానే అగ్గి ఊదుతున్నారనమాట. అదైతే చాలా రిస్క్తో కూడింది, అందుకే చుట్టుపక్కల అంతా ఖాళీ చేయించేసి ఈ డ్యాన్స్ని అయితే వేయిస్తున్నారు. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్లో తెల్లవారిపోయింది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కమెంట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.